ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం. అందుచేత నీవు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన నీతో చెప్పుచున్నాడు. అనేకులు నిద్రపోతున్నారు. అనేకులు ఈ లోకములో రకరకాలైన నిద్రలు పోయేవారు ఉన్నారు. కనుక నిద్రించున్న వారిని సంఘాలలో కాకుండా కుటుంబ భారాలతో అనేక రకాల సమస్యలు కలిగిన వారందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? నిద్రించే వారిగా ఉంటారు. కనుక నిద్రించే సంఖ్య ఎక్కడ చూసినా కనపడతా ఉంది. కనుక దేవుడు అంటున్నాడు, ఇగో నిద్రించుస్తున్న నీవు ఇప్పుడే లే, నీ మీద నేను ప్రకాశిస్తున్నాను అంటున్నాడు. 2వ అధ్యాయం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ వచనములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించుచున్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా ఇప్పుడు లేపనయ్యి ఉన్నాడు. క్రీస్తు ఎలా చనిపోయాడు? క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మన పాపముల నిమిత్తం చనిపోయాడు. దేవుడు చనిపోవటం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చెప్పగలరా? పాపము మనుష్యులకు ఏం చేస్తుంది చెప్పండి? మరణాన్ని తెచ్చిపెడుతుంది. కనుక పాపము ప్రజలకు అవమానాన్ని తెస్తుంది. పాపము ఏం చేస్తుంది చెప్పండి? మనుష్యులకు మరణాన్ని తీసుకుని వస్తుంది. కనుక ఈరోజు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన ఇప్పుడు మరలా మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించుస్తున్నాడు. దేవుడు లేఖిస్తున్నాడు, అలాగే నీవు కూడా మృతులలో నుండి లే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు అనేక మంది నిద్రపోతమే సరిపోతుంది. దేవుని సన్నిధికి వస్తాం, నిద్రపోతున్నారంటే వాళ్ళ పాప భారాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? వారిని నిద్రపుచ్చుతున్నాయి. కనుక నేను ఒక అంటే మోషే గారని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయారు. ఆయన నేను కలిసి సువార్తకు వెళ్ళేవాళ్ళం. సువార్తకు ఎలా వెళ్ళేవాళ్ళం అంటే ఆయన 4 గంటలకల్లా చర్చికి వచ్చేవాడు. ఫలానా ఊరు మనం వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఆ ఊరు దూరం అనుకోండి, ఆయన గుణదల మీద నుంచి గుణదల కట్ట దగ్గర ఉంటాడు. పిల్లలు ఏంటంటే ఇక్కడ నైట్ ఒక్కొక్క టైంలో పడుకుంటాడు, ఒక్కొక్క టైం పడుకోడు. పిల్లలు గొడవ చేస్తారు, తాగి వస్తారు వాళ్ళు. కనుక అక్కడ ఆయన ఉంటే అలర జరగదని చెప్పి ఆయన అక్కడ పడుకుని ఏ టైంకి రామ్మంటారాయ్య గారు ఆ టైంకి వస్తాననేవాడు. ఒక్కొక్క టైంలో 4 గంటలకే బయలుదేరేవాళ్ళం, 5 గంటలకి బయలుదేరేవాళ్ళం సువార్త చేయటానికి. అలాగే నూజివేడు వరకు మొత్తం ప్రాంతాలన్నీ కూడా సైకిల్ మీద 100,000 గృహాలు పైగా తిరిగాం. ఇంటింటికి వెళ్ళి దేవుని పత్రిక ఇచ్చేవాళ్ళం. అలాంటి సమయంలో మరి ఒక ఇంటికి నేను ఆయన నేను వెళుతున్నాం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు 9:30 అవుతుంది, 9:30 అవుతుంది. నేను అక్కడ ఒక ఆమె నిద్రపోతున్నట్టుగా ఉంది నాకు. మరి మెలుగునుందో ఏమండి అని చెప్పి నేను పత్రిక ఇవ్వబోయా. ఆమె వసారలో పొడుగునుంది. ఏమండి అని చెప్పి లేపబోయా. 2 సార్లు లేకపోటేపాటికి ఆ టక్మన్ లేచి ఆమె దొంగ 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 అని అరుత్తం ప్రారంభించింది. నా గుండె జారిపోయింది. అమ్మ బాబు ఇదేంటారు బాబు అనుకున్నాను, భయం వేసిపోయింది. అయితే ఆ క్షణంలో అమ్మ ఏంటమ్మా నేను సువార్త పత్రిక ఇస్తానికి వచ్చాను, ఏంటమ్మా అంటే అయ్యా నాకు దొంగడు వచ్చి నన్ను మెళ్ళదు లాక్కెళ్ళిపోతున్నాడు,
కనుక నేను దొంగోడు అనుకున్నానయ్యా అని ఒక నిమిషం ఆమె లేచి నా ఎంక చూసినాక నా బట్టలు నా ఈ పత్రికలన్నీ చూసి ఆమె అయ్యా మీరు నిజంగా యాజకులేను నాకు కళ్ళ వచ్చింది దర్శనం వచ్చిందని ఆమె చెప్పుకుంది ప్రార్థన చేశాను అలాగే పత్రిక ఇచ్చి వచ్చేసి అలాగే ఆమె పట్టపగలు ఏమి కలగంటుంది చెప్పండి ఆమె పాపముల చేతను ఏమంది చెప్పండి మీ అపరాధముల చేతను పాపముల చేత మీరు చచ్చినవారయుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఇప్పుడు బ్రతికించెను బ్రతికిస్తున్నాడంట దేవుడు లేని మీకు నేను సువార్తను వినిపిస్తాను అన్నాడు అలాగే అనేకులు ఈ లోకములో రకరకాలైన నిద్రలు పోతున్నారు రకరకాలైన నిద్రలు పోయే వారిని దేవుడు లేండి మీ మీద నా యొక్క వెలుగు ప్రకాశింప చేస్తాను రండి పాపములో నుండి అపరాధములలో నుండి దోషములో నుండి మీరు పడిపోయి ఉన్నారు కనుక సీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగుని కలగచేయడానికి ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనగా యేసు ప్రభు వారు ఈ లోకములో అనేక రకాలైన నిద్రలు ఉన్నాయి తాగుబోతు నిద్రలు ఉన్నాయి తాగి బాగా ఏం చేస్తారు చెప్పండి మత్తుగా నిద్రపోతాడు అలాగే లోకా సువార్తలో 21వ అధ్యాయం 34వ వచనములో అక్కడ ఎలా నిద్రపోతున్నారు చెప్పండి వారు ఐక్యత విచారముల వల్ల చూడండి మీ హృదయములు ఒకవేళ తిండి వల్లన మత్తు వల్లన ఐక్యత విచారముల వల్లన మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకండి దేవుడు అక్కడ ఏమంటున్నారంటే తిండి వల్లన ఐక్యత విచారముల వల్లన నీవు మత్తుగా ఉన్నావేమో ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు చెప్పండి అన్ని సుఖాలు ఉన్నప్పుడు వారి నిద్ర వేరుగా ఉంటుంది కనుక దేవుడు అంటున్నాడు అట్లాంటి వారికి రాబోయే ఉగ్రతను నీవు తప్పించుకో అంటున్నాడు రాబోయే ఉగ్రత ఐక్యత విచారముల వల్ల తిండి వల్లన మీరు మత్తులుగా ఉండి దేవుని కుమారుడు రానయ్యున్న దినాలలో మీరు ప్రార్థన కృతజ్ఞత లేని వారిగా ఉండి ఆ రోజు మీ మీదకి ఉరి వచ్చినట్లుగా మీ మీదకి రాకుండునట్లు మీ విషయమై మీరు ఏమంటున్నారు చెప్పండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అంటే ఏం చెప్పండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను బట్టి మీ ఎడల చేసిన మేళ్లను బట్టి ఐక్యత విచారముల వల్ల తిండి మత్తుగా ఉన్నందున ధన యామోహముల వల్ల మీరు నిద్ర మత్తులుగా ఉన్నారేమో కనుక జరగబోవు ప్రతి కీడుని తప్పించుకొనుటకు మనిషి కుమారుని ఎదుట మీరు శక్తివంతులుగా నిలబడండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకొని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకిమ్మని బుద్ధి కలిగిన వారిని అడిగిరి అందుకు బుద్ధి కలిగిన కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనమని
చెప్పిరి వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి పెళ్లి కుమారునితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి విందునకు లోపలికి పోయిరి లోపలికి పోయిరి అంతట తలుపు వేయబడెను వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా 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 మాకు తలుపు తీయమని అడగగా అడుగగా అతడు మిమ్మును ఎరగనని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చెప్పుచున్నాను అనేను కనుక అక్కడ ఏం జరిగింది చెప్పండి అర్ధరాత్రి వేళ దేవుడే ఉన్నారు చెప్పండి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడిని ఎదుర్కొన రండి ఇదే మీకు అనుకూల సమయం దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియనే తెలియదు అందుకే లోకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో ఏ దాసుడు దేవుడే ఉన్నారు చెప్పండి అక్కడ ఏ దాసుడు మెలకువు కలిగి ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువుగా ఉండుట కనుగొనును ఆ దాసుడు ఎంతో ధన్యులు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పెళ్లి కుమారుడు ఈ లోకములో సమస్త మానవులు క్షయమైపోయే ఆహారాన్ని తిని ఆత్మకు ఆహారం లేని వారిగా అయిపోయి ఉన్నారు ఆత్మ బలహీన స్థితిలోనికి వెళ్ళిపోయారు కనుక దేవుడు అంటున్నాడు మీ ఆత్మకు బలమైన ఆహారాన్ని నేను పెడతానికి ఒక విందు చేయనయ్యి ఉన్నాను కనుక మీ ఆత్మ ఈ లోకములో క్షీణించిపోయి వేదనతో ఉన్న వారందరికీ కూడా దేవుడు భోజనము పెట్టనయ్యి ఉన్నాడు కనుక ఈ లోకములో కన్యకలు దేవుని చేత ఏర్పాటు కలిగిన వారు పరిశుద్ధంగా జీవించే కన్యకలు అలాగే సంఘములో 10 మంది కన్యకలను ఉపమానంగా తీసుకుని చెప్తున్నారు యేసు ప్రభువారు 10 మంది కన్యకలలో 5గురు బుద్ధి కలిగిన వారు 5గురు బుద్ధి లేనివారు బుద్ధి లేనివారు అంటే వారి ఎడల చేసిన కార్యములను వారు మర్చిపోయారు మత్తయి సువార్త 5:16 వారి జీవితము ఈ లోకములో ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు చూడండి మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలు చూచి మీ సత్క్రియలను చూచి పరలోకములో ఉన్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి వెలుగు ఎలా ఉండాలి చెప్పండి ప్రకాశమానముగా వెలగనివ్వండి దేవుడు ఈ లోకములో చీకటిలో నుండి అంధకారమైన క్రియలలో నుండి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని వెలిగించిన తర్వాత దేవుడు అంటున్నాడు నీవెలా ఉండాలి చెప్పండి వెలుగుతూ ఉండాలి అనేక జనాలు ఎదుట ఈ లోకములో చీకటిలో జీవించే వారిలో నీవు ప్రకాశమానమైన వేకువ సుక్కవలే నీ సాక్ష్యము ఉండాలి నీ జీవితము ఉండాలి అనేక మనుషుల ఎదుట నీ యొక్క వెలుగు ప్రకాశమానముగా నీవు జీవించాలి అని ప్రభు నిన్ను కోరుకున్నాడు అందుకే దేవుడు యేసు ప్రభు అంటున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో నీకు భోజనము పెట్టడానికి ఎప్పుడు నీకు ఆ పెళ్లి విందుకు నిన్ను ఆహ్వానిస్తాడో ఆ విందులోనికి నీవు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు కనుకని మరి అర్ధరాత్రి వేళ ఈ మత్తులుగా ఉన్నవారు శరీర సంబంధమైన మత్తుతో ఉన్నవారు ఐక్యత విచారములు కలిగి మత్తుగా ఉన్నవారు
అలాగె తాగుబోతులు భయంకరమైన తాగుబోతులు మత్తులో ఉన్నవారు ఈ లోకములో రకరకాలైన పాపాలతో మత్తులుగా ఉన్న వారందరిని రండి పెళ్లి కుమారుడు ఎదురుకొన రండి అని శబ్దము వినపడగానే అందరికి వినపడుతుంది అప్పుడు భూమి మీద సమస్త శరీరులకు కూడా దేవుడు మనం సజీవులుగా ఉంటే ఆ స్వరాన్ని మనము వినగలం అందరూ చూడగలుగుతారు రండి ఆయనను ఎదురుకొనండి అని అన్నప్పుడు వారు పరిశుద్ధమైన జీవితము ఆత్మలో ఎలిగించబడిన వారు సాక్షి జీవితములో యథార్థ ప్రవర్తన కలిగిన వారు నీతి కొరకు జీవించే వారందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి ఆత్మలో వారు దీటిలను వెలిగించుకున్న వారిగా ఉన్నారు కనుక వారు తక్షణమే ఆ స్వరము వినగాని దేవుని కుమారుని ఎదురుకొనుటకు సిద్ధపడి ఆయనతో వెళ్ళిపోతూ ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కానీ అక్కడ అనేకులు ఈ లోకములో సాక్షి జీవితాన్ని వారు చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోయిన వారు ఈ లోకములో అంధకార క్రీలలో మత్తులో మునిగిపోయిన వారు ఆనాడు వారి జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి దీటిలన్నీ వారి తిత్తులన్నీ కూడా ఆరిపోయిన స్థితిలో ఉంటున్నారు ఆ రోజు ప్రభువా ప్రభువా మాకు ప్రార్థన కావాలయ్యా నీ ఆత్మ కావాలి ఈ లోకమంతా అంధకారమైపోతుంది నీ ప్రకాశమానమైన వెలుగుని మేము కన్నులారా చూస్తున్నాం ప్రభువా మేము నీతో రావాలి అని వారు ఎంత ప్రయాసపడినా ఆ రోజు వారికి అవకాశము లేదు ఎందుకంటే వారి ఆత్మ ఎప్పుడూ కూడా అనేక మనుషుల ఎదుట మీ సాక్షి జీవితము ఎప్పుడు ప్రకాశమానముగా వెలగనివ్వండి దేవునికి స్తోత్రము అలాంటి వారే ప్రభుతో ఆయన భోజన పంచినికి సిద్ధపరిచిన విందుకు అర్హులుగా ఉన్నారు అలాంటి వారి కొరకే పరలోక రాజ్యములో దేవుడు ఇందు ఏర్పాటు చేశాడు అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి ఆ చెప్పండి అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును అప్పుడు గొప్ప జనసమూహ శబ్దము విస్తారమైన జలముల శబ్దమును జనముల యొక్క శబ్దము బలమైన ఉరుముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము ఆ సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి ఆయనను స్తుతించండి గొర్రెపిల్ల వివాహ ఉత్సవము వచ్చి ఉన్నది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమ పరుచుదము రండి అని చెప్పగా వింటిమి మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని రాయుము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను ఈ మాటలు ఎలాంటి చెప్పండి గొర్రె పిల్ల విందుకు దేవుని యొక్క ఉత్సవము జరగనై ఉన్నది కనుక ఆ వివాహమునకు పిలువబడిన వారందరూ కూడా అర్హులై ఉన్నారు వారందరి కొరకు పరలోకములో దేవుడు విందును ఏర్పాటు చేశాడు వీళ్ళందరి కొరకు తన భార్య అనగా సంఘం పరిశుద్ధ సంఘం ఆయన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు శిరసై ఉన్నాడు
ఈ సంఘమంత శరీరమంత పరలోకములో కలిసినప్పుడు ఆ శరీరానికి తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి మంచి విందును ఆయన ఏర్పాటు చేసాడు అనేక జనాలు అనేక జనులు దేవుని చేత ఏర్పాటు కలిగిన వారు తమ వెలుగును చూడండి ప్రకటన గ్రంథములో ఆయన అంటున్నాడు 21వ అధ్యాయము 24వ వచనములో జనములు దాని వెలుగునందు సంచరింతురు జనములు దాని వెలుగునందు సంచరింతురు సంచరించెదరు భూరాజులు తమ మహిమను దానిలోనికి వారు తీసుకొని వచ్చెదరు అక్కడ రాత్రి లేనందున అక్కడ రాత్రి లేనందున రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రము కూడా వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించెదరు కానీ నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దేదైనను అబద్ధమైనను జరిగించువాడైనను దానిలో ఏ మాత్రము కూడా ప్రవేశింపలేరు అక్కడ అబద్ధమే గాని అసహ్యమైనదే గాని అక్కడ భయంకరమైన నిషిద్ధమైనది ఏది కూడా ఆ పరలోక రాజ్యములోనికి ప్రవేశింపలేనే ప్రవేశింపదు దేవునికి స్తోత్రము హల్లెలూయా అతి పరిశుద్ధమైనదే అతి పరిశుద్ధులే తమ వెలుగును తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములలో మేఘారుడై వచ్చిన ప్రభువుని ఎదుర్కొని పరలోకానికి వారు వెళ్తున్నారు అట్టి వారందరూ కూడా దేవుని ఆయన సముఖములో ఆయన సన్నిధిలో భోజన పదార్థాలు భుజిస్తూ ఆ రోజు జరిగే ఆనంద గానాలు ఈ ప్రపంచములో ఎన్నడూ చూడని అలాంటి ఒక విందును దేవుడు అక్కడ ఆయన పరిశుద్ధుల కొరకు ఆయన ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అలాంటి విందును దేవుడు తన బిడ్డలు ఈ లోకములో అనేక శ్రమలు వేదనలు అల్పకాల పాప భోగముల కొరకు తమ జీవితాలను తమ పరిశుద్ధతను పాడు చేసుకున్న వారందరూ కూడా ఆనాడు కన్నీటితో వేడిసిన వేదన పడ్డ అలాంటి ఉపయోగము లేదు వారు ఎంత కన్నీరు కార్చినా హయా మాకు ఈరోజు తిత్తులు నిండా నింపుకుంటా నూనె దయచేయండి అక్కడ ఒకరికి ఒకరు ఇక్కడైతే ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకుంటున్నాం ఈ రోజు ఇది మనకు అనుకూల సమయం కానీ ఆ రోజు ఇక ఆ సమయం నీకు రానే రాదు యాజకులు నీ కొరకు ప్రార్థన చేయరు అలాగే నీ పక్కనున్న నమ్మిన నీ విశ్వాసి నీ తల్లే కానీ నీ రక్త సంబంధికులే కానీ ఎవరు నీ కొరకు ప్రార్థన చేయనే చేయరు కనుక దేవుడు అంటున్నాడు తండ్రి జాడ పిల్లకు లేదు పిల్ల జాడ తండ్రికి లేదు ఎవరి క్రియలను బట్టి వారి దేవుని రాజ్యములో నివాసం చేస్తారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు చూడండి రోమా పత్రిక 8వ అధ్యాయము 11వ వచనములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు చూడండి రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తుని లేపినవాడు సావునకు లోనయ్యున్న మీ శరీరము కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మిమ్మల్ అందరినీ కూడా జీవింపచేస్తున్నాడంట మృతులలో నుండి యేసు క్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి యేసు క్రీస్తును లేపినవాడు సావునకు లోనయ్యున్న
మీ శరీరమునలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి నివాసము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు చెప్పండి దేవుని ఆత్మ మీలో నివాసము చేయడానికి మీరు ఆయనకు అవకాశము ఇచ్చినప్పుడు ఈ ధన యామోహాలు సుఖ భోగాలు ఈ రోజుని సంతోషమంతా ఈ భూసంబంధమైనదే దేవుడు అంటున్నాడు ఆయన ఏమంటున్నారు చెప్పండి కొలసీలకు రాసిన పత్రిక మీ పౌరస్థితి పరలోకములో ఉన్నది కానీ మీరు భూమి మీద రక్షణ పొందినాక పైన ఉన్న వాటినే కానీ భూసంబంధమైన వాటిని వెతకకండి అది వాటిని వెతికితే మీకు అక్కడికి రానే రాలేరు ఈ భూసంబంధమైన వాటిని మీరు వెతికిన వారు క్రీస్తుతో కలిసి జీవించలేరు ఆయన ఆత్మ మీలో నివాసము చేయదు ఆయన ఆత్మ లేని వారు ఆయన వారు కాదు అంటున్నాడు దేవుని ఆత్మ నీలో నివసిస్తే దేవుని కొరకు నీవెన్నో ఆలోచనలు ఆయన